Hello all, welcome to Dive with PSR. Here is our non-spoiler review of the film Mark Anthony, directed by Vishal, S.J. Surya, Sunil, Ritu Verma and Abhinaya in the lead roles. First things first, movie chusaka na opinion cheppalante chala baagundi bhaiya. Total gangsters comedy ani cheppochu. Let's dive into the in-depth review. Katha vishayaniki vaste, Chiranjeevi alias Selva Raghavan time travel lo gathamloki velle oka telephone machine ni kanipedtadu. అసలు ఆ టెలిఫోన్ మిషన్ ఏంటి, ఆ ఫోన్కి ఉన్న రూల్స్ ఏంటి, ఆ ఫోన్కి మార్క్ అలియాస్ విశాల్ ఆంటోనీ సీనియర్ విశాల్ల జీవితాలకు ఉన్న సంబంధం ఏంటి, మార్క్ ఆ ఫోన్తో తన తండ్రి ఆంటోనీని ఎలా తిరిగి బతికించుకున్నాడు, ఈ మధ్యలో జాకీ అలియాస్ ఎస్జే సూర్య పాత్ర ఏంటి, అలాగే మదన్ పాత్ర ఏంటి, చివరకు గతంలోకి వెళ్ళి పాస్ట్ను మార్చే అవకాశం ఉన్న ఆ టెలిఫోన్తో జరిగిన కథలు మలుపులు ఏంటి అనేదే రిమైనింగ్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే, మొదటగా టైమ్ ట్రావెల్ టెలిఫోన్తోనే కథ మొదలు పెడతారు. తర్వాత క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, వాటి మధ్య ఉన్న ఫన్ చాలా బాగుంటుంది. చాలా మంచి స్క్రీన్ ప్లేతో ఫస్ట్ హాఫ్ వెళ్తుంటుంది. పెద్దగా పాటలు లేకపోయినా కూడా ఆ సీన్స్ని ఎలివేట్ చేసే విధంగా ఒక పాట ఉంటుంది. మంచి ట్విస్ట్తో ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కాడుపడుతుంది. సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా మొదలవుతుంది. ఫన్ ఆస్పెక్ట్ అలాగే ఎమోషన్స్, గ్యాంగ్స్టర్స్ డ్రామా రివెంజ్ స్టోరీతో సెకండ్ హాఫ్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మెయిన్గా ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ చూసుకుంటే, ఎంటర్టైనింగ్ మోడ్లో సాగిన ఈ ఫిల్మ్, కొన్ని ఫన్ ఎలిమెంట్స్ అండ్ గుడ్ యాక్షన్ సీన్స్, కొన్ని బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా విశాల్ సూర్య పాత్రలు, వాటి చిత్రీకరణ అలాగే వారి గెటప్స్ అండ్ సెటప్ చాలా బాగున్నాయి. పైగా సినిమాలో టైం ట్రావెల్ నావెల్టీ కూడా బాగుంది. అన్నిటికంటే ముఖ్యంగా విశాల్ సినీ కెరీర్లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంది. విశాల్ ఈ సినిమాలో తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు చక్కగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్లో అయితే కొన్ని ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ సీక్వెన్స్లలో విశాల్ చాలా బాగా నటించాడు. ఇక విలన్ పాత్రలో నటించిన ఎస్జే సూర్య తన నటనతోనూ మరియు అతని బాడీ ఈజ్తోనూ ఆకట్టుకున్నాడు. తెలుగులో కూడా డబ్బింగ్ అదిరిపోయింది. హీరోయిన్గా నటించిన రీతు వర్మకి పెద్దగా స్కోప్ లేకపోయినా తనకున్న పాత్ర మేరకు చాలా బాగా చేసింది. సెల్వా రాఘవన్ నటన కూడా సహజంగా ఉంది. సునీల్ గారికి కూడా ఈ మూవీలో కొంచెం డ్యూరేషన్ ఎక్కువగానే ఉంది. నేను కూడా చాలా బాగా చేశారు. రిమైనింగ్ యాక్టర్స్ అభినయ, కింగ్స్లీ, వైజీ మహేంద్రన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రల మేరకు చాలా బాగా చేశారు. ఇప్పటి వరకు టైం ట్రావెల్ మూవీస్ చాలానే చూసాం, కానీ ఈ చిత్రంలోని టేకింగ్ అండ్ మేకింగ్ స్టైల్ అలాగే కామెడీ టచ్ బాగుంది. ఒక గ్యాంగ్స్టర్ మూవీకి కామెడీ టచ్ ఇవ్వడం ఇదే మొదటిసారి అనుకుంటా. ఇట్ వర్క్స్ వెల్. ఇక మైనస్ పాయింట్స్ చూసుకుంటే పెద్దగా ఏం లేవు. స్క్రీన్ ప్లే అందరికీ అర్థం కాకపోవచ్చు. రిపీటెడ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎమోషన్స్ ఇంకొంచెం బాగుంటే బాగుండేది అనిపించింది. కొన్ని కొన్ని చోట్ల ఇల్లాజికల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ టేకింగ్ చాలా బాగుంది. చాలా మంచి స్టోరీ రాసుకున్నారు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్ గారు అయితే చాలా బాగా ఇచ్చారు. ప్రతి యాక్షన్ సీన్స్ లోనూ ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్, ఎడిటింగ్ ఇస్ డీసెంట్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.75/5. సో దట్స్ ద రివ్యూ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.